సాక్ష్యగ్రంథము 45వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. పేరు పెట్టి నిన్ను పిలిచినా ఆ ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని ఆ పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనేనని నీవు తెలుసుకొనునట్లు అంధకార స్థలములలో ఉండిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకిచ్చెదను నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నిన్ను పేరు పెట్టి పిలిచితిని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని నేను యెహోవాను మరి ఏ దేవుడు లేడు నేను తప్ప ఏ దేవుడు లేనే లేడు తీర్పు తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని యెహోవా నేనేనని నేను తప్ప మరి ఏ దేవుడు లేడని నేను వెలుగును సృజించిన వాడను అంధకారమును కలగ చేయువాడను సమాధానమును కీడును కూడా కలగ చేయువాడను నేనే యెహోవాను నేను వీటన్నిటినీ కూడా కలగ చేయువాడను అంటున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను ఇశ్రాయేలు. దేవుడు అంటున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచేవాడను, మరుగైన స్థలములలో ఉన్న ధన నిధులను నేను నీకు అప్పగిస్తాను అంటున్నాడు. దేవుడు తలుసుకుంటే నీకు ఏది కావాలన్నా ఇవ్వగలడు. కానీ నీవేమనుకుంటున్నావు చెప్పండి. అల్పమైన దాన్ని కోరుకుంటున్నావు, అల్పమైన దానిని కోరుకుంటున్నావు. దేవుడు ఆశీర్వదిస్తే ఆయన అంటున్నాడు, అంధకారములో ఉండిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని కూడా నీకు దేవుడు ఇవ్వగలడంట. దేవుడు తలుసుకుంటే క్షణములో నీవు ధనవంతుడు అవుతావు. క్షణములో దేవుని కోపమొత్తం ఏమవుతావు చెప్పండి? మరణిస్తావు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. దేవుడు అన్నీ చేయగలడు. కానీ దేవుడు ఈ లోకంలో ధనాపేక్ష లేని వారై ఉండండి. ఎందుకంటే దేవుడు మిమ్మలను పిలిచిన దేవుడు, నమ్మకమైన దేవుడు, నిన్ను విడవడు ఎడవాయుడు అని చెప్తున్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి పిలిచితిని నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నేను నీకు బిరుదునిచ్చాను. నీవు నాకు ఈరోజు నీవు నేను తెలియకపోవచ్చు. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఎరగకపోయినా నేను నీకు బిరుదులు ఇచ్చాను, నిన్ను ఆశీర్వదించాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, ఆయన నీతిమంతుల మార్గాన్ని ఎరిగిన దేవుడు, నీతిమంతులు ప్రార్థన వినే దేవుడు. అలాగే దేవుడు నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంగీకరిస్తున్నాడు అంట. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి నీతి మార్గములో నడిచేవారు అనేకులు ఉన్నారు ఈ లోకములో. దేవుడు నీతిగా మనము బైబిల్ చదివి ప్రార్థన చేసి మనమే నీతిమంతులు అని మనం అనుకుంటాం. మనకన్నా కూడా లోకములో నీతిమంతులు చాలామంది ఉన్నారు. కానీ రక్షణ మార్గము వారికి తెలియదు. దేవుడు అన్న అట్టి వారిని కూడా ఆయన అంగీకరిస్తున్నాడు. వారిని ఏమాత్రం తోసివేయటలేదు. వారు నన్ను ఎరగకపోయినా నేను వారిని కనుగొన్నాను అంటున్నాడు. వారిని కాపాడతాను అంటున్నాడు. వారి మార్గాలలో నా నీతి ఎందుకంటే వెల్లడి చేస్తాను. వారిని మంచివారిని చెడ్డవారిని కూడా చూసేది దేవుడే. ఈ లోకంలో ప్రతి వారిని కాపాడుతున్నాడు. కనుకనే యాకోబుతో అంటున్నాడు, యాకోబు నీవు నన్ను ఎరగకపోయినా నేను మాత్రము నిన్ను పిలిచి నిన్ను పేరు పెట్టి నీవు నాకు, ఎందుకంటే నేను నీకు తెలియకపోయినా ఈరోజు నీకు బిరుదులు ఇచ్చి నేను ఈ స్థానంలో నిన్ను నిలబెట్టి ఉన్నాను
అని ఆయన పిలుస్తున్నాడు. కనుక దేవుడు మనకు మనం చేసే ప్రార్థనల బట్టి కాదు మనకు దీవెనలు వచ్చేది, దేవుని యొక్క కృప వలన, దేవుని ప్రేమ వలన. ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అంటే మన పితరులు చేసిన ప్రార్థన కానీ, అలాగే మనం తెలియకుండానే కొన్ని నీతి పనులు చేసినప్పుడు మన దేవుడు అంగీకరిస్తున్నాడు. కనుక తప్పు మార్గాల్లో నడిచే వారిని అంగీకరించడు, నీతి మార్గంలో నడిచే ప్రతి ఒక్కరిని ఆయన అంగీకరిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అరుణయ్య, కనుక నేను వెలుగును సృజించిన వాడను అంధకారమును కూడా కలగ చేయువాడను, సమాధానమును కీడును కూడా నేను కలగ చేసేవాడను. అంధకారమును ఆయన అంటున్నాడు, అంధకారమును కలగ చేసేవాడను, సమాధానమును కీడును కూడా నేను కలగ చేసే వాడను నేనే యెహోవా. నేనే నిన్ను ఏమన్నాడు చెప్పండి, యెహోవా అను నేను వీటన్నిటినీ కూడా కలగ చేసేవాడను. యెహోవానైన నేను వీటన్నిటినీ కూడా కలగ చేసిన వాడను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు, మన ప్రేమించాడు. చూడండి, లోకసువార్త 1:50 అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఎప్పుడు వరకు ఉంటుంది చెప్పండి? తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయ ఆలోచన విషయములో గర్విష్ఠులందరినీ కూడా ఆయన చెదరగొట్టెను. సింహాసనము నుండి బలవంతులందరినీ పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి గురిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము ఆయన కనికరము తరతరాలు కూడా ఉంటుంది. నీ భక్తి తాత్పర్యం, నీ వినయము, నీ భక్తి తాత్పర్యం. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీ కుటుంబములో తరతరములు కూడా నీకు ఆశీర్వాదముగా దేవుడు ఉంచుతున్నాడు. అలాగే నీ పాపము కూడా తరతరాలు ఉంటుంది, 3 తరాలు ఉంటుంది. ఎందుకంటే నీవు చేసిన తప్పుకు 3 తరాలు శిక్ష నీ మీదకు వస్తుంది. అలాగే నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు 1000 తరాల వరకు నీకు ఆశీర్వాదము ఉంటుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుకనే అక్కడ ఏమంటున్నారండి, ఆయన బాహువు, ఆయన పరాక్రమము చూపును వారి హృదయ ఆలోచన విషయములో గర్వులందరినీ కూడా చెదరగొట్టెను. సింహాసనముల నుండి వారిని బలవంతులైన వారందరినీ కూడా పడద్రోసి దీనులను ఎక్కిస్తాడండి. ఆయన పెంట కుప్పలలో నివసించే దీనులకు వినయము విధేయత కలిగిన వారిని సింహాసనాసీనులుగా చేయగలిగిన వాడు. ఆకలి గొనిన వారికి మంచి పదార్థాలతో వారిని తృప్తి పరిచి ధనవంతులందరినీ కూడా వట్టి చేతులతో పంపిస్తాడు. వారు ధనవంతులు అనుకుంటున్నారు, గర్వంతో ఉన్నవారు, దేవుని గురించి జ్ఞానం లేనివారు, ఆయన మాటకు లోబడినప్పుడు వారిని ఏం చేస్తాడు చెప్పండి, ఆ అధికారం నుంచి వారిని పడదోసి వారిని వట్టి చేతులతో పంపించే దేవుడు. కనుకని ఆయన వెలుగును చీకటిగా, చీకటిని వెలుగుగా చేసేవాడు, సమాధానాన్ని కలగ చేసేవాడు. కనుక మరుగైన ధనాన్ని నీకు ఇస్తాడు ఆయన. ఎందుకంటే పేరు పెట్టి నిన్ను పిలిచి నిన్ను నిలబడమని, నీతిగా నడుచుకునమని నీకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నిలబడితే తప్పకుండా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఆకాశ పక్షులను పోషించేవాడను నిన్ను నేను పోషించలేనా అంటున్నాడు. కనుక మనం ఏం చేస్తాం చెప్పండి, దైవభక్తిలో దేవుని యందు వినయ విధేయతలు కలిగి మనం అన్ని విషయాల్లో భక్తి తాత్పర్యంలో ఉంటే బ్రతకగలమా అనుకుంటున్నాం.
బ్రతుకుతాం తప్పకుండా దేవుడు యందు విశ్వాసము కలిగిన వారు ఏ ఒక్కరు పస్తులు ఉండలేదు ఏ ఒక్కరు కూడా వారు తలగా ఉన్నారే కానీ తోకలుగా ఎన్నడూ వారు లేనే లేరు అందరూ కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలతో ఉన్నారు కనుక ఆ గ్రహింపు లేనివారు ఏం చేస్తారు చెప్పండి ఇటుకసేపు ఉంటారు ఉంటే చల్లగానైనా ఉండరు లేకపోతే వెచ్చగానైనా ఉండరు అట్టి వారిని దేవుడు త్రోసివేస్తున్నాడు ఆ నులివెచ్చని స్థితి నుంచి విడుదల వారికి కలగజేస్తున్నాడు వారి సన్నిధి నుండి తోసివేస్తున్నాడు అంట కనుక దేవుడు అలాంటి వారి ప్రార్థన ఆయన విననే వినడు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుకనే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన వింటాడు వారిని మనుష్యులందరి ఎదుట అక్కడ చూడండి కీర్తన గ్రంథం ఇందాక మనం చదివినాం 31:19 ఆ లాస్ట్ వాక్యాలు చూడండి దేవుని యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పది దేవునికి స్తోత్రము హల్లెలూయ నీవు మనుషుల ఎదుట నన్ను గణపరుస్తున్నావు దేవుని సన్నిధిని నీవు సమస్త మనుషుల ఎదుట ఎవరు నన్ను గణపరుస్తారో వారిని దేవుడేమన్నారు చెప్పండి నేను నా పరలోకములో దేవుని దూతల ఎదుట గణపరుస్తాను కనుక దేవుని ఎదుట మనం నిలబడి మనుషుల ఎదుట కూడా నీవు సాక్షిగా నిలబడి నీతి కొరకు నిలబడినప్పుడు తప్పకుండా పరలోకములో కూడా నీకు మహిమ ఉంటుంది మనుషులను చూసి ఈ లోకములో నీవు భయపడే వ్యక్తిగా దేవుని సన్నిధిలో మరి వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని చెప్పి దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలను అనుసరించకుండా నీవు రెండు రకాలుగా ఉన్నప్పుడు నీవు నోటి నుండి దేవుని నోటి నుండి ఉమ్ము వేయ ఉంటావు ఉమ్ము వేస్తాను అంటున్నాడు ఆయన నువ్వు చల్లగా ఉండలేదు వెచ్చగా ఉండలేదు నా నోటి నుండి నేను ఉమ్ము వేయ ఉద్దేశించి ఉన్నాను అంటున్నాడు దేవుడు నిన్ను ఊసివేశాడంటే ఇక నిన్ను కాపాడేవాడు ఎవడు లేనే లేడు కనుక దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు మనుషుల ఎదుట మీరు నాకు సాక్షులుగా ఉండండి మనుషుల ఎదుట నేను మిమ్మలను ఘనపరుస్తాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు లేదా ఆ మనుషుల ఎదుటే మీకు అవమానాన్ని నేను కలగజేస్తాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవుని సన్నిధిలో ఆయన నామందు భయభక్తులు కలిగిన వారి కోరికంటాడు వారిని క్షమిస్తాడు వారిని దీవిస్తాడు మరుగు అయిన ధనమును నీకు ఇస్తాను అంటున్నాడు రహస్య స్థలములలో ఉన్న ధనాన్ని కూడా నేను నీకు ఇస్తానని దేవుడు అక్కడ వాగ్దానము చేస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మనం తెల్లారు లేచిన కానీ దేని గురించి ఆలోచిస్తున్నాం చెప్పండి ఎలా బ్రతకాలి అంతేనా ఏమి చేయాలి అని ఆలోచన చేస్తున్నాం ఆ ఆలోచన విషయాలలో మనము మేలేదో కీడేమిటో తెలియకుండా చేస్తున్నాం మన కుటుంబ సౌఖ్యం గురించి అనేకులను బాధపెట్టి అనేక అబద్ధాలాడి అనేక రకాలైన మోసాలు చేసి మన ఇంటి వారి క్షేమము కొరకు మనం ఆ ధనాన్ని తీసుకొస్తున్నాం అది ఏమవుతుంది చెప్పండి చూడండి చెప్పండి తనకు అపాయము రాకుండునట్లు తన నివాసము బలపరుచుకొని తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొని వారికి శ్రమ నీవు చాలా మంది జనులను నాశనము చేయుసు నీ మీద నీవే నేరస్థాపన చేసుకొనుచున్నావు నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి తోలములు వాటికి ప్రతి ఉత్తరం ఇచ్చుచున్నవి కనుక దేవుడు అక్కడ అంటున్నాడు తన ఇంటి వారి కొరకు అపాయము రాకుండా తన నివాసమును
బలపరుచుకొని తన ఇంటి వారి రక్షణ కొరకై అన్యాయముగా సంపాదించుకున్న ధనము ఏమవుతుందో చెప్పండి. నీ ఇంటి వారికి నీవు శ్రమలను తెచ్చిపెడుతున్నావు. మనకు తెలియదు ఎక్కడో ఏదైనా దొరుకుద్ది, పక్కన ఏదైనా ఉన్నది, దాన్ని ఏం చేస్తాం, తీసుకొచ్చి సడన్గా కంటికి కనపడిందంటే చాలు, తీసుకొచ్చి లోపలే చేస్తాం. కనుక దేవుడు అంటున్నాడు, నీవు చేసిన తప్పు వల్ల ఆ ఇంటిలో వారు ఉన్న అందరికీ కూడా ఏం చేస్తున్నారు చెప్పండి, శ్రమలు కలుగుతున్నాయి, అవమానం కలుగుతున్నది. ఆకాను ఏం చేశాడు చెప్పండి, ఆ దేవుడు వద్దన్నది తీసుకుని వచ్చి తన ఇంటిలో పెట్టాడు. ఆకాను తీసుకొచ్చి దేవుడు ఏదైతే వద్దు ముట్టవద్దు, ఆ ధనము శాపగ్రస్తమైంది, ఆ ధనము జోలికి మీరు వెళ్ళొద్దు అంటే దాన్ని చూశాడు, ఆశించాడు, తీసుకొచ్చి ఇంటిలో పెట్టుకున్నాడు. ఆ ఇల్లు అంతా ఏమైంది చెప్పండి, శాపగ్రస్తమైంది. తన ఇంటి వారికి అవమానమే కాకుండా మరణ శిక్షకు పాత్రుడుగా ఎంచబడి ఉన్నాడు ఆకాను. అలాగునే దేవుడు అంటున్నాడు, నీవు చాలామంది జనులను నాశనము చేసి నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వల్ల నీ ఇంటి వారికి అపాయము అవమానమును కూడా తెచ్చి ఉన్నావు. గోడల్లోని రాళ్ళు మొరపెట్టుస్తున్నవి, దూలములు వాటికి ప్రతిగా ఏం చేస్తున్నాయి చెప్పండి, ప్రతి ఉత్తరం ఇస్తున్నాయండి. అన్యాయం, అన్యాయం, ఈ అన్యాయాన్ని తీసుకొచ్చి మమ్మల్ని లోపల పెట్టాడయ్యా. ఈ అన్యాయము ధనము దేవునికి మొరపెడతాను. ఆ దేవుడు అంటున్నాడు, ఒకరోజు ఆ ఇంటి మీదకి తీర్పు రాకుండా నా సువార్త, నా మాట వారికి వినిపిస్తాను. దాన్ని విని దాన్ని నిరాకరించి పారవేశారా, సరే లేదా ఆ ఇంటి వారికి అపాయము వస్తుంది అని దేవుడు అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అలాగే మరి అపోస్తుల కార్యములో అక్కడ ఎవరికి చెప్పండి, ఫెలిక్సా, ఫెలిస్తుకి వాక్యాన్ని బోధిస్తే దేవుని ఉగ్రత పరిశుద్ధతను అని బోధించగానే అతనిలో తప్పులున్నాయి కనుక తక్షణం ఏం చేశాడు చెప్పండి, ఆ వాక్యాన్ని విని భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక అధికారి లంచగుండి అయి ఉంటాడు, మోసగాడు అయి ఉంటాడు, అనేక మందిని శిక్ష విధించుంటాడు, అనేక నేరాలు అతని మీద మోపబడినవన్నీ కూడా దేవుని వాక్యం ప్రకటించగానే తక్షణమే అతనికి గుర్తుకొచ్చినాయి. ఆ వాక్యాన్ని విన్నాడు, భయపడ్డాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. దేవునికి సోద్రము అలా కనుక ఆ వాక్యం అతనికి రక్షణ ఎందుకంటే కలగ చేయాలని ప్రకటింపబడింది, కానీ వారికి ఉపయోగము లేదు. అలాగనే అనేకులు వాక్యాన్ని వింటున్నారే కానీ వారి ఎడల నిష్ప్రయోజనం అయిపోతుందని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కనుకనే దేవుడు అంటున్నాడు, అన్యాయముగా సంపాదించిన ధనము ఏం చేస్తుంది చెప్పండి, నీకు అవమానాన్ని తీసుకుని వస్తుంది. దేవునికి సోద్రము అలా కనుక న్యాయమైన సత్యమైన ధనము నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. సత్యమైన ధనము నీ ఇంట్లో ఉన్నప్పుడు అది ఫలభరితంగా ఉంటుంది, నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. అదే అబద్ధం, అన్యాయము, దొంగతనముతో తెచ్చిన ధనం అది నీకు అవమానాన్ని తెస్తుంది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి సోదరము అలా ఎక్కనగ ఏబ్రిల్ పత్రికలో మోషే పెద్దవాడైనప్పుడు ఆ అన్యాయపు సిరి మీద దృష్టి పెట్టల, అన్యాయపు అధికారం మీద దృష్టి పెట్టల, ఇస్రాయేలీలను బాధ పెట్టి అధికారము నాకు అవసరం లేదు అనుకున్నాడు. దేవుని బిడ్డలతో కలిసి శ్రమ అనుభవించుటయే నాకు మేలని ఎంచిన వాడై తక్షణం ఏం చేశాడు చెప్పండి, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనక ఆ తల్లిని తల్లిగా అంగీకరించల. నీవు నా తల్లివి కాదన్నాడు, నేను రాజును కాదన్నాడు, నేను బానిసని అని చెప్పి దేవుని యొక్క సముఖములో లోబడిపోయాడు. దేవునికి సోదరము అరిలయ్య, కనుక దేవుడు నీకు ప్రకటించినప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నా సరిదిద్దుకున్నవాడే గొప్పవాడు, తన పాపాన్ని విడిచిపెట్టిన వాడే గొప్పవాడు. అంతేగాని మనం రెండు రకాలుగా ఉంటే చల్లగానైనా ఉండండి, లేకపోతే మీరు వెచ్చగానైనా ఉండండి. రెండు విధాలుగా నీవు జీవించినప్పుడు అది నీకు అవమానము, బాధలు తప్ప వేరే ఇక లేనే
లేదు. అందుగురించి యెహోవా వాక్యము ప్రకటించినప్పుడు సో వాడు ఎలా వచ్చాడు చెప్పని సామెత గ్రంథం మనం చూసాం కదా. దేవుని వాక్యము ప్రకటించబడినప్పుడు సురక్షితముగా అతను ఏం చేశాడు చెప్పండి, పరిగెత్తుకుని వచ్చి రక్షణలో యెహోవా నామము బలమైన దుర్గము కనుక నీతిమంతుడైన వాడు తక్షణమే దేవుని మాటను విని లోబడేవాడు. నీతిమంతుడైన వాడు తక్షణమే పరిగెట్టి వచ్చి సురక్షితముగా ఉండును. కనుక దేవుని మాటలు మన హృదయాలలో ఎంతో కాలం నుంచి వింటున్నాం, ఇటు అబద్ధాన్ని విడిచిపెట్టలేము, అలాగే అన్యాయపు క్రియలు విడిచిపెట్టలేము. మరి దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అంటున్నాడు, ఇట్టి వారి వల్ల నా నామము మీ వలన దూషణ అవుతున్నది అంటున్నాడు, అవమానకరముగా ఉన్నది అంటున్నాడు. కనుక ఆ అవమానకరమైన జీవితాన్ని ఈరోజైనా మనం విడిచిపెట్టి తక్షణమే దేవుని కుమార్తెగా కుమారుడిగా మనం మార్పు చెందాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ, దయ కలిగిన తండ్రి, నీ సన్నిధానములో ఈరోజు మాకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి ఫెలిక్స్ నీ మాటను వినినప్పుడు తక్షణమే భయపడ్డాడయ్యా. నీ వాక్యము ప్రకటింపబడినప్పుడు రక్షణను గురించి అయా మరి ప్రకటించిన వాక్యము అలాగే పరిశుద్ధతను గురించి అయా నీ వాక్యములో ఉన్న శక్తిని వినినప్పుడు అయా మరి ఎంతగానో అబద్ధికులు మోసగాళ్ళు వ్యభిచారులు వాళ్ళందరూ కూడా మారు మనసు పొందాలి అని ఈరోజు నీ సువార్త మరి ధారాళంగా ప్రకటింపబడుతున్న దినాలు. మరి ఈ లోకములో అలాంటి వారందరూ కూడా ఈరోజు ఈ క్షణము మారు మనసు పొంది తక్షణమే మీరు విడుదల పొందండి అని ప్రకటిస్తున్నావు తండ్రి. యెహోవా మాటను వినినవాడు తక్షణమే దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడు పరిగెత్తుకుని వచ్చి రక్షణ పొందుతాడు అని మీరు తెలివిస్తున్నారయ్యా. కనుక అలాంటి ఒక పరిగెత్తి నీ బిడ్డలు ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ అబద్ధాన్ని విడిచిపెట్టి ఆ అన్యాయాన్ని విడిచిపెట్టి తక్షణమే నీ బిడ్డలు ఆ రక్షణలో నిలబడే శక్తిని వారికి దయచేయండి. మా సంఘాన్ని సంఘప్రియులందరినీ కాపాడండి. తప్పిపోయిన వారు, కూడి ఉన్నవారు, దూరాభారాన్ని ఉన్నవారు, అలాగే ఈరోజు నీ సన్నిధానములో నిలబడిన వారు, నిలిచి విజ్ఞాపన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈరోజు మాకిచ్చిన ఈ సమయంలో నీ బిడ్డలుగా విజ్ఞాపన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి వారి బలహీనతల నుంచి విడిపించి ప్రతి వారికి నూతన హృదయం, నూతన స్వభావం, నూతనమైన ఆలోచనలు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము యుగ యుగముల వరకు మనకును ఎల్లవెళ్ళలా తోడయుండునుగా. వందనాలు నాన్నగారు, వందనాలు అయ్య గారు, వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా మనవడని మా పెద్దబ్బాయి, నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, మాది షాబాద గ్రామం. మా పెద్దబ్బాయి కొడుకు, మా పెద్దబ్బాయి జనవరి నెలలో చదువు బాగొస్తుందని మా జక్కంపూడికి మాకు సెంటర్లో అయ్యప్ప స్వామి గుడి కట్టారండి. ఆ గుడిలో ఒక పూజారి, కేరళ పూజారి వచ్చి చదువు బాగా అంటే మా అబ్బాయి విగ్రహారాధన చేస్తాడు, చేస్తంటే ఆ గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్తే ఆయన అన్నాడంట, మీ అబ్బాయి చదువుతున్నాడయా, మీ అబ్బాయికి నాగదోషం ఉంది, నువ్వు ఆంచన కట్టించు, బాగా చదువుతాడు, బాగా చదువులో బాగుంటాడు అని చెప్పాడంట. సరే మా అబ్బాయి తీసుకెళ్ళి కట్టించాడని మేము వద్దన్నాము, అయినా సరే విగ్రహారాధులు కదా, సరే తీసుకెళ్ళి కట్టించాడు. అయ్యా ఈ సన్నిధికి వస్తున్నాడు, నువ్వు కట్టియ్యద్దు, కాదు చదువు బాగా వస్తుంది అంట నాన్న, నీకు తెలీదు, మీరు ఆరంభండి అని అన్నాడు. సర్లేని మనం చేసేది ఆ విగ్రహారాధులకి చెప్పేది ఏమి లేదు. సరే ఆంచన కట్టించాడండి, కట్టించి ఒక నెల బాగుండాడు. అంతకుముందు బాగా ఆరోగ్యంతో బాగుండేవాడు. ఆ నెలకాడి నుంచి బంక, నెత్రు, ఇరోషన్ వెంపట పడుతుందండి. పడుతుండేసరికి మాతో చెప్పల బాబు అట్ట 15 రోజులు చెప్పల. మన ఇంటికాడ ప్రార్థన పెట్టాం, అప్పుడు అవుతుంది కావాలి చెప్పల.
తర్వాత నడవలేకపోయాడు, మళ్ళీ తర్వాత కీళ్ళు పట్టుకుపోయి కాళ్ళు పట్టుకుపోయి కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. స్కూల్కి నెల 15 రోజులు 20 రోజులు అవుతుందండి స్కూల్ మానేసి. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్లు తిప్పాము, ఏమీ లేదంటున్నారు. యాంచిన ఒకసారి తెగి కింద పడిపోయిందంట. మళ్ళీ మా అబ్బాయితో అన్నాడంట, అరే నీకెవరన్నా ఆంచిన తీసేస్తే నాతో చెప్పు, నేను కానీ మా ఆవిడ కానీ తీసేద్దాం అనుకున్నావు, నువ్వు నాతో చెప్పు, తీతే మటుకు బాగోదు అని అనేసరికి వీడు దడిసిపోయి తీనిలేదండి. అయినా అది తాడ తెగిపోయి కింద పడిపోయిందంట. పడిపోతే మళ్ళీ దాన్ని తీసి కట్టాడు, కట్టాక ఇంకా ఎక్కువైందండి. ఎక్కువయ్యాక హాస్పిటల్ తీసుకెళ్ళాము, అంటే మోకాళ్ళు నొప్పులని మేము అనుకున్నాము. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము, సూచా డాక్టర్ గారి దగ్గరికి. అక్కడేమీ మందులు రాశారు, ఏమీ లేదయ్యా మీ అబ్బాయి కానీ ఈ మందులు వాడమన్నారు, అక్కడ ఏమి లేదు. మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి, మళ్ళీ తగ్గల కడుపులు నొప్పి. ఈ రోజునాలు కడుపులు నొప్పి కనీసం రోజుకి 10 సార్లు దొడ్లోకి వెళ్ళేవాడండి. కాళ్ళు అసలు పట్టేసేవాడు, ఎంత నొప్పో ఏదైనా తింటే మళ్ళీ ఇరోషన్ అవుతుందని భయపడి చాలా బాధపడేవాడు. అయితే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, పిల్లల డాక్టర్ గారు చూశారు, ఇరోజనాలు తగ్గుతాయని మందులు ఇచ్చారు. 4 రోజులు చూశాక అవి తగ్గలేదు. మళ్ళీ తీసుకెళ్ళాక పెద్ద టెస్ట్ చేయాలయ్యా మీ అబ్బాయికి, ఇదేదో మాకు అనుమానంగా ఉంది, ఎక్కడ ఉంటుందో మద్రాసులో ఉంటుందో ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, మీరు వెళ్ళాలని అన్నారు. అన్నప్పుడు మాకు చాలా బాధ వేసి అమ్మగారికి ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే అమ్మగారు ప్రార్థన చేశారు, అయ్యగారు అమ్మగారు సరే మేము హరణి హాస్పిటల్కి వచ్చామండి, హరణి హాస్పిటల్లో అయ్యాల కాదయ్యా రేపు చేస్తాం అన్నారు. పిల్లోడు బాగానే ఉంటున్నాడు కానీ నీరస పడతలేదు కానీ ఆ బాధ కడుపులు నొప్పి ఆ ఇరోషనాలు అవుతుంటే మాకే చాలా భయం వేసింది, ఏం జరిగిద్దో అనే భయం మాలో కలిగింది. అయితే ప్రభువా చేసిన తప్పుకు బిడ్డ ఏం చేశాడు అని మేము చాలా బాధపడి అమ్మగారితో ఫోన్ చేపించి ప్రార్థన చేపించటం, స్టాండింగ్లు తీపించటం. స్టాండింగ్లో పెద్ద పేక్కి చిన్న చిన్న కురుపులు వచ్చినాయి అని వచ్చిందండి హరణి హాస్పిటల్లో. అంటే పొద్దునపూట 9:00 to 8:00 ఇరోషనాలకు ఇచ్చారు, సాయంత్రం 4-5 మత్తు చేసి పరీక్ష చేస్తారనమాట. అలాంటి స్టాండింగ్లు కూడా పెద్ద పెద్ద చేపించాము, చేపిస్తే దానిలో చిన్న కురుపులు వచ్చినాయి పెద్ద పేక్కి. అయితే అమ్మగారితో చెప్పాము, ప్రార్థన చేపించాం. మావోడు అప్పుడు ఈ బాబును చూసి చాలా బాధపడి తన చేత్తో తనే ఆంచిని తీసేసి పారేశాడండి. తర్వాత దేవుడు అప్పుడు మాకు చాలా బాధ వేసి, అయ్యా ఇంత నమ్ముకోయా దేవుడిని నమ్ముకోను అంటే నమ్ముకుంటా నానా అన్నాడు కానీ మా అబ్బాయి కూడా మారాలని. మా మనవడికి ఇప్పుడు ఏం లేదండి, శుభ్రం తగ్గిపోయింది కాబట్టి కొంచెం నడవాలి అంటే మందులు కొద్దిగా వాడాలన్నారు. అయినా ఇది దేవుడి గొప్పతనం, దేవుడు చేసిన గొప్ప ఇది. మా వాళ్ళగా ఎవరు కాదు, అమ్మగారు అయ్యగారు బలం, ఈ మందిరం యొక్క బలం, ఈ సన్నిధిలో ఎవరు ఎట్టి యాదికస్తుడైనా స్వస్థపడతాడు. అట్లాగే మాకు 2012 కాడి నుంచి మా పెద్ద కోళ్ళ కేసులు పెట్టిందండి మా మీద. ఆ కేసులు కూడా మన 3వ తారీఖుతో ఏ కేసు లేదండి, అన్ని కొట్టేశాడు. దేవుడికి సూత్రం, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించాడు.